अंदर की नमस्कार वेलकम बैक टू मई चैनल वीडियो पंडगल अड़ावड़ी लेकिन चला सिंपल चला टेस्ट चंतपंड पुलिहार इंटीग एला तैयार चुस्वा वीडियो चूपस्ता पुलिहार तैयार चुस्टा की मुझे अन्ना उड़को चलारबेकोवाली ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకొని అందులో 3 లేదా 4 స్పూన్ల దాకా ఆయిల్ పోసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత చిన్న కప్పు వేరుశనగ గుళ్ళు వేసుకొని వేగించుకోవాలి. దాన్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేరుశనగ గుళ్ళని ఇలా కదుపుకుంటూ వేగించుకున్నట్టయితే చక్కగా వేగి ఈ కలర్లోకి వస్తాయి. ఇప్పుడు వీటిని ఒక బౌల్ లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇదే ఆయిల్లో 1/2 టీ స్పూన్ ఆవాలు 1/2 టీ స్పూన్ జీలకర్ర స్పూన్ ఉన్న చామెన పప్పు చిన్న కప్పు దాకా నానబెట్టుకున్న పచ్చసెనగ పప్పు వేసుకొని వేగించుకోవాలి. రెండు నిమిషాల పాటు వీటిని ఇలా వేగించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 కా కట్ చేసుకున్న పచ్చిమిర్చి చీలకలు 1/2 కా కట్ చేసుకున్న ఎండుమిరపకాయ ముక్కలు రెండు రెమ్మలు కరివేపాకు వేసుకొని వేగించుకోవాలి. రెండు మూడు నిమిషాల పాటు ఈ పప్పులను ఇలా వేగించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా ఇంగువ యాడ్ చేసుకోవాలి. అలాగే నానబెట్టి రసం తీసి పెట్టుకున్న చింతపండు రసం కూడా పోసుకోవాలి. తినే పులుపుని బట్టి చింతపండు రసం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా రాళ్ళు ఉప్పు వేసుకోవాలి. అలాగే చిన్న బెల్లం ముక్క కూడా వేసుకోవాలి. ఈ చింతపండు పులిహారలో బెల్లం వేసుకున్నట్టయితే పులిహార మరింత రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టు కలుపుకొని 5 నుండి 6 నిమిషాల పాటు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఈ చింతపండు పులిహార గొజ్జు దగ్గరగా ఉడికే వరకు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని మరో 4 నిమిషాలు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పులిహార గొజ్జులో ముందుగా ఉడికించి చల్లారబెట్టుకున్న అన్నాన్ని వేసుకోవాలి. అన్నం వేసుకొని ఈ పులిహార గొజ్జు అంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. చింతపండు పులిహార గుజ్జు అంతా కూడా అన్నానికి బాగా కలిసేటట్టు ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ముందుగా వేగించి పెట్టుకున్న వేరుశనగ గుళ్ళు కూడా వేసుకోవాలి. ఇలా చేసుకున్నట్టయితే ఎంతో రుచిగా ఉండే చింతపండు పులిహార రెడీ అవుతుంది. పండగలప్పుడు ఎక్కువ హడావిడి లేకుండా చాలా సింపుల్గా చాలా చాలా టేస్టీగా ఈ చింతపండు పులిహారను ఇలా తయారు చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి, అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్.